ఆత్మస్వరూపులందరికీ నమస్కారం అండి. మీ యశోదా గోపాల్. ఈరోజు మనము ఒక మనిషి చనిపోతే దేహంలో నుంచి ఆత్మ బయటికి వచ్చి ఆ దేవుడికి మనిషికి మధ్య ఏం జరుగుతుందో ఒక చిన్న మాటలు విందాం. మరి ఒక మనిషి చనిపోయాడు, దేహంలోంచి ఆత్మ బయటికి వచ్చింది. చుట్టూ చూశారు, చేతిలో పెట్టెతో దేవుడు దాని దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది. దేవుడు అంటున్నాడు, మానవా, నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పదా అని. అప్పుడు మనిషి అన్నాడు, అయ్యో ఇంత త్వరగానా, నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అన్నాడు మనిషి. దేవుడు అన్నాడు, తప్పదు నాయన, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. అప్పుడు మనిషి అంటున్నాడు, నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇవ్వండి, ఏం తెచ్చారో చూస్తాను స్వామి అన్నాడు. దేవుడు, నీకు చెందినవే ఉన్నాయి, అవి నువ్వు కూడబెట్టుకుని సంపాదించుకున్నవే అన్నాడు. మనిషి అన్నాడు, నావా, అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలా ఏమన్నా నా స్వామి అన్నాడు. అప్పుడు దేవుడు, అవి ఎప్పటికీ నీవి కావు, అవన్నీ భూమివే, ఇక్కడే ఉంటాయి. మరి మనిషి అంటున్నాడు, పోనీ నా జ్ఞాపకాలు ఉన్నాయా దానిలో అని అడిగాడు. అప్పుడు దేవుడు, కాదు, జ్ఞాపకాలు అనేవి కాలానికి చెందినవి, కాల గర్భంలోకి వెళ్ళిపోతాయి. మరి మనిషి అన్నాడు, అయితే నా ప్రతిభ ప్రజ్ఞ ఉంటాయా స్వామి? దేవుడు, ఆ పరిస్థితులు నీవి కావు. మరి మనిషి అన్నాడు, నా స్నేహితులు ఉన్నారా అందులో ఏమన్నా అన్నాడు. దేవుడు, వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే అన్నాడు. మరి మనిషి, నా భార్యాబిడ్డలునా అని ఆశగా అడిగాడు. అప్పుడు దేవుడు, వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మాత్రమే అని చెప్పాడు. మరి మనిషి, అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి అన్నాడు. దేవుడు, తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో పడుతుంది. అప్పుడు మనిషి, స్వామి, అయితే నా ఆత్మనా అని అడిగాడు. దేవుడు, ఆత్మ నీదెలా అవుతుంది, అది నాది. మరి మనిషి అన్నాడు, ఆ పెట్టె ఇటువు స్వామి అని తీసుకొని తెరిచి చూశాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి, ఆ పెట్టె ఖాళీగా ఉంది. అప్పుడు మనిషి, కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదని చెప్పేందుకు దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని మనిషికి అర్థమైంది. బతికున్నంత కాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖితుడయ్యాడు. మరి మనిషి, స్వామి, చివరగా అడుగుతున్నాను, నాది అనేది ఏదైనా ఉందా అసలు అని అడిగాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఉంది, నీవు జీవించినంతకాలం ప్రతిక్షణం నీదే. ఆ క్షణాల్లో నీవు అర్థించే మంచి చెడు యొక్క పర్యవసనాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామ స్మరణ చెయ్యాలి, పశ్చాత్తాపులను క్షమించాలి, తోటి వారి నుంచి మనకి సంక్రమించే భావాలను ఆనందించాలి, మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి. సర్వే జన సుఖినో భవంతు, యద్భావం తద్భవతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా చూద్దాం, తోటివారితో మంచిగా ఉందాం. మరి మానవ సేవే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నాం. మనం చేతుల సహాయం కాకపోయినా మాట సహాయం అన్నా చేద్దాం. అందరినీ మంచిగా చేయలేం, అందరికీ మంచిగా ఉండలేం, కానీ మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా మాత్రం చూసుకుందాం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి. థ్యాంక్ యూ. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.